అత్తే ఖమ్మం నుంచి రాస్తున్నారు. శివలింగం ఇంట్లో ఉంటే రోజూ అభిషేకించాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం రోజు స్నానం చేస్తున్నాం కదా, రోజు భోజనం చేస్తున్నాం కదా, రోజు కార్యాలయాలకు వెళుతున్నాం కదా, రోజువారీ పనులు చేస్తూ ఉన్నాం కదా. ఈశ్వరుడు ఎక్కడో లేడు, లోననే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అన్న జ్ఞానం మనకు కలగాలి అంటే మట్టుకు కర్మ తప్పనిసరి. నిగ్రహం కోసమే విగ్రహం అయితే ప్రాథమికంగా అంత జ్ఞానం కలగాలి అంటే, అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం కలగాలి అంటే ముందు మనం మెట్లెక్కాలి. మెట్లెక్కితేనే మేడపైకి చేరగలుగుతాం. ఆ మెట్లు ఎక్కే విధానంలోనే అర్చనలు, అభిషేకాలు, పూజలు, పురస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీనూ. కనుక ఇంటిలో ఈశ్వరుడు ఉన్నాడు, శివలింగం ఉన్నది అనుకున్న పక్షంలో తప్పనిసరిగా నిత్యము ఈశ్వరుడిని అభిషేకంతో సంతృప్తిపరిచి గంధం పుష్పముల చేత అలంకరించి నమస్కరించాలి. నిత్య శివారాధన చాలా అదృష్టం, గొప్ప యోగం. అఖండమైనటువంటి సంపదలను నిత్య శివారాధన మనకు కలిగిస్తుంది. ఈశ్వరుడు ఏది కోరితే అది ఇస్తాడు, ఐశ్వర్య ప్రదాత. కనుక కొంచెం భస్మం పెట్టుకొని, భస్మం అంటే మళ్ళీ అది ఏది తెల్లగా కనిపించేటటువంటి పట్టీలుగా పెట్టుకునేవా కాదు. అగ్నిరితి భస్మ, వాజురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగుంభవామన ఏతాదిరక్షోకంసి భస్మాని అని మనకు వేదం చెబుతుంది. తెల్లగా సున్నపు పట్టీల వలె పెట్టుకునేదే భస్మం కాదు సుమా, గాలిని కూడా ఇలా పోగేసి నుదుటను రాచుకోవచ్చు. వాయురితి భస్మ, జలమితి భస్మ, అరచేతిలో కాసిన నీరు తీసుకుని ఆ నీరుతో కూడా భస్మం వలె నుదుటన రాసుకోవాలి. ఇవన్నీ కూడా భస్మములో అనేక విధానములు ఉన్నాయి. భస్మలేఖనం కూడా చూపుడు వేలు, మధ్యవేలు క్రింద ఉండేటటువంటి రవికి సంబంధించింది. ఇది గురువు, ఇది రవి. ఈ రెండింటి ద్వారా ఎడమ నుంచి కుడికి రెండు రేఖలు పైకి తీసుకువెళ్ళి, పై రేఖ క్రింది రేఖ ఎడమ నుంచి కుడికి ఇలా ఈ రెండింటితో శనివేలు కాకుండా గురువు, రవి ఈ రెండింటితో శుక్రుడిని, బుధుడిని లోన మడిచి రవి, గురువు ఈ రెండింటితో రెండు రేఖలు ఇలా గీసి ఆ పిమ్మట బొటనవేలు శుక్రుడితో కుడి నుంచి ఎడమకి ఇలా తీసుకురావాలి. ఇలా తేవడమే భస్మధారణ. అరచేతిలో భస్మం వేసుకొని ప్రణవం, ఓం నమ శివాయ పంచాక్షరి వ్రాసి రెండు చేతులతో ఇలా వ్రాస్తూ జపం చేసి ఆ పిమ్మట వ్రాసుకోవాలి. మనం శివుడిని ఇంట్లో పెట్టుకున్నామా, ఒంట్లో పెట్టుకున్నామా అన్న ఆలోచన కలగడానికే ఈ విధానం అంతా కూడా. ఇంటిలో శివలింగం ఉన్నది అంటే మట్టుకు నిత్య శివారాధన తప్పనిసరి, తప్పకుండా అభిషేకం చేయాలి.